శ్రీనివాస్ బహదూర్ అంబేద్కర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని, బిఎల్ఎఫ్ కన్వీనర్ కూడా. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెత్త కుప్పలో వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా అనాదిగా దళితుల బతుకులను ధ్వంసం చేస్తున్న ఈ అగ్రవర్ణ ప్రభుత్వాలు దళితులని విద్యకు దూరంగా చేసి, గౌరవానికి దూరంగా చేసి, సంపదకు దూరంగా చేసి వీళ్ళ జీవితాలను ధ్వంసం చేసిన ఈ అగ్రవర్ణ ప్రభుత్వాలు మళ్ళీ 70 సంవత్సరాలుగా ఓట్లు వచ్చినప్పటికీ ఓట్లు వేయించుకొని ఇప్పటికి కూడా వాళ్ళ జీవితాలు ధ్వంసం చేయడమే కాకుండా మహానాయకుడు ఏదైతే ఈ దేశంలో సమానత్వం కోరుకున్నాడో బాబాసాహెబ్ అంబేద్కరు, ఆయన విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డులో పంజాగుట్ట చౌరస్తాలో పెడితే కేవలం పర్మిషన్ లేదని ఆయన దాన్ని తొలగించడమే కాకుండా అవమానకరంగా చెత్తబుట్టలో చెత్త డంపులో వేయడం అనేది చాలా ఈ దేశంలో ఉన్న 22 కోట్ల మంది దళితులు అంటరాని వాళ్ళు యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. ముఖ్యమంత్రి కనీసం నాకు తెలియదన్నప్పుడు చెత్త కుండీలో ఉన్న ఈ విగ్రహాన్ని ఫోటోలు కూడా పేపర్లో న్యూస్లో వచ్చినాయి. ఆ తర్వాత కనీసం ముఖ్యమంత్రిగా ఆయన ఎందుకు స్పందించలేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకు ఇట్లా జరిగిన దానికి కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు? క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఈ ముఖ్యమంత్రి. మరి విగ్రహాన్ని ధ్వంసం చేసినందుకు ముఖ్యమంత్రి ఇమ్మీడియట్గా క్షమాపణ చెప్పాలి. ఆయన విగ్రహాన్ని పెట్టే అవసరం లేదు, పర్మిషన్ అక్కడ ఇవ్వాలి. మేము దీన్ని ప్రజా ఉద్యమంగా తీసుకుంటాం. ప్రతి గ్రామం నుంచి ప్రతి ఏదైతే అంబేద్కర్ యొక్క వాదులు ఉన్నా, అంబేద్కర్ వాదులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారో ఒక్కొక్కరి దగ్గర 10 రూపాయలు ఉన్నా మేము తీసుకొని 70 అడుగుల విగ్రహం అక్కడ పెట్టడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తిరిగి ఈ సమావేశం కూడా మళ్ళీ తొందరలో జరుగుతుంది. తప్పకుండా క్షమాపణ చెప్పాలి. ఈ ముఖ్యమంత్రికి బుద్ధి చెప్తాం. వచ్చే ఎన్నికల్లో అంబేద్కర్ విగ్రహానికి ఏదైతే ధ్వంసం చేసిండో దానికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వాన్ని ధ్వంసం చేసే కార్యక్రమం తీసుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.